నమస్తే అండి. యాక్చువల్లీ మనం ఈ రోజు అభ్యుదయ హై స్కూల్లో ఉన్నామండి. ఎక్కడంటే గాంధీనగర్ ముషీరాబాద్ అంతే కదా. సో ఇక్కడ ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడే మనం అనుకున్న మన ప్రాజెక్ట్ బేస్ చేసుకొని మన టీంలో ఉన్న మన హానరబుల్ ఎవరైతే మెంబర్గా ఉంటున్నారో కృష్ణకుమారి గారు అండి, శ్రీమతి కృష్ణకుమారి గారు, ఆమెతో మనం చిన్నపిల్లలకి మన సైకాలజీ రిలేటెడ్ కౌన్సిలింగ్ ఇప్పించాము. తను చిన్న సెషన్ తీసుకున్నారు ఒక 15-20 మినిట్స్ పాటు. యాక్చువల్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ సెషన్ ఇక్కడ స్టాఫ్ గురించి నేను తెలుసుకున్నానండి. తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది ఒక హై ఎండ్లో ఉన్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు రాలేదు ఇంకా. సో అట్లీస్ట్ మన రేడియో ద్వారా అండ్ మన న్యూస్ యాప్స్, మన సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని వాటి గురించి నలుగురికి తెలియజేయాలనుకుంటున్నాను. సో అలాగా దానిలో భాగంగా ఈరోజు మ్యామ్తో మనం మాట్లాడుతున్నాము. మ్యామ్ ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు, ఈ స్కూల్లో పిల్లలకి చెప్తున్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ మీ పేరు? వరలక్ష్మి గారు. మ్యామ్ మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు? సో ఏ క్లాసెస్ మ్యామ్? సో మ్యామ్ వచ్చేసరికి తెలుగు టీచర్గా చేస్తున్నారు, తిను వచ్చేసరికి హై స్కూల్కి క్లాసెస్ మేము కండక్ట్ చేస్తున్నారు, తను చెప్తున్నారు డైలీ. సో మ్యామ్ అదే ఇవి కాకుండా ఇంకేమైనా మీరు అంటే లైక్ ఇప్పుడు మీరు తెలుగు అంటే ఈ రోజుల్లో తెలుగు గురించి చాలా మందికి అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలుగు గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు మ్యామ్. ఎందుకంటే ఆ సబ్జెక్టు అఫ్కోర్స్ మనం మాట్లాడటానికి ఎంత ఈజీగా ఉన్నా కానీ కొంచెం రాయటానికి అండ్ ఏదైతే గ్రామర్ ఉంటుందో వై కంపేరింగ్ విత్ అవర్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ కొంచెం ఇది కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో వెళ్ళి టీచ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. సో అందుకే ఎస్పెషల్లీ నేను ప్రిన్సిపల్ మ్యామ్ నేను రిక్వెస్ట్ చేశాను, మ్యామ్ తెలుగు టీచర్ ఎవరైతే ఉన్నారో వారి చేత నాకు మాట్లాడించి మ్యామ్ ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పేసి అడిగాను, వారు మన్నించారు. సో మ్యామ్ మీరు ఇంకా తెలుగు రిలేటెడ్ ఏదైతే ఉందో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఏంటంటే స్కూలే కాకుండా ఇంకేమైనా లైక్ సోషల్ మీడియాస్లో అంటే వారికి పిల్లలకి చెప్పడానికి కానీ అట్లా ఏమైనా పబ్లిక్ డొమైన్స్లో మీరు ఏమైనా ఉన్నారా? చూస్తున్నారా? గ్రేట్ గ్రేట్ మ్యామ్, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. సో మ్యామ్ అంటే ఏం చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్స్లో ఉన్నారు మీరు? చేత తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని స్థాపించి పిల్లలకు సులభంగా అర్థం కావడానికి ఇక్కడ వ్యాకరణం చెప్తూ ఉంటాను, పాఠాలు, నీతి కథలు, పండుగలు, వాటి గొప్పతనం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. మేమ్ వచ్చేసరికి తేట తెలుగు అని చెప్పేసి నేమ్తో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని తెలుగులో ఉన్న వ్యాకరణాలు అండ్ సో కాల్డ్ ఏవైతే స్టోరీస్ ఉంటాయో పిల్లలకి ఒకటండి స్టోరీ అనేది ఏంటంటే ద ఈజియెస్ట్ వే అండి. ఏదైతే మోటివేషన్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్ట్ వేలో వాళ్ళకి తీసుకెళ్తేనే వాళ్ళు వింటారు. ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది ఆడుకోటాలు, ఇట్లాంటి స్టోరీస్ వింటారు. కాబట్టి వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఏరియాలోనే వీళ్ళు టార్గెట్ చేసి అట్లానే మేడం చెప్తున్నారు. సో రియల్లీ గ్రేట్ మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ అండి. సో యూట్యూబ్ నేమ్ ఏమన్నారు ఒకసారి? తేట తెలుగు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు, పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. సో మ్యామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వినండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి వారు కష్టం అండి దొరకడం. యాక్చువల్లీ అట్లాంటి వాళ్ళు మనకు కనిపించినప్పుడే మనం వాళ్ళని ఫాలో అవుతూ మనం అట్లా ఫాలో అయిపోవాలంతే. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆపర్చునిటీ. గ్రేట్ మ్యామ్. అంటే ఇప్పుడు దానికి అంటే అవి కూడా ఇక్కడే అప్లోడ్ చేస్తున్నారు, ఇంకేమైనా సోషల్ మీడియా పేజెస్ అండి? గ్రేట్ అండి. సో ఏంటంటే మనం ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తుందని బెస్ట్ టీచర్ అవార్డ్ తీసుకున్న వారండి ఆమె. సో సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్నారు. సో రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా నాకు ఇంతకు మించి మాటలు దొరకట్లేదు మిమ్మల్ని పొగట్టడానికి. సో గ్రేట్ అండి. నా అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే మీలాంటి వారిని కలుసుకోవటము, మీలాంటి వారితో మాట్లాడటము, మీలాంటి వారి గురించి నలుగురికి తెలియజెప్పటము రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ మ్యామ్. సో మ్యామ్ మనం అంతా తెలుగు వాళ్ళం కదా, అందుకే మాక్సిమం మ్యామ్ నేను ఎట్లాగో ఆఫీస్లో 24/7 మాట్లాడేది
తెలుగు కాదు వేరే లాంగ్వేజే మాట్లాడుకుంటాము. సో బట్ ఏంటంటే ఇక్కడ ఇంకా మనం ఇక్కడ అట్లీస్ట్ మనం బయట ఉన్నప్పుడైనా కానీ మన లాంగ్వేజ్ ని మనం కాపాడుకోవాలి కదా. సో తప్పకుండా మ్యామ్, అది అయితే మ్యాండేటరీ. యాక్చువల్లీ చాలా మంది అసలు తెలుగు ఒకటి ఉందని కూడా మర్చిపోతున్నారు. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం చూసిన పిల్లలు అండి చిల్డ్రన్, కనీసం వీళ్ళన్నా స్టార్ట్ చేస్తారేమో, మనం కాపాడుకోవాలి మన ప్రాంతీయత అనే భావాలు వచ్చే వాళ్ళకి. చూద్దాం మనం. హోప్ ఫర్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అప్పుడు వచ్చినప్పుడు అంతా నేను వాళ్ళకు ఒక్క తెలుగు పదం నేర్పుతున్నాను తప్పకుండా. అందరూ హ్యాపీబర్త్డే హ్యాపీబర్త్డే అంటే నేను అలా చెప్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అని మాత్రమే చెప్తాను. తిరిగి వాళ్ళు థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ కాదు ఏం చెప్పాలంటే అప్పుడు నా మొహం చూడగానే వాళ్ళు ధన్యవాదాలు అని చెప్తారు. ధన్యవాదాలు అని చెప్పేసి చెప్తారు. సో అదే అండి, వరలక్ష్మి గారు తెలుగు టీచర్ అండి. టీచర్ అనే కంటే కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో తను ఉన్నారు. ఏ ఏరియాస్లో ఉన్నారో ఆమె నోటి ద్వారానే మనం విన్నాము మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.